Good morning, sir. Good morning. Coffee. సార్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ లైన్లో ఉన్నారు సార్. హలో సార్, నమస్తే సార్. సరే సార్, నిన్న లీవ్లో ఉన్నాను, ఇవాళ ఫోన్లో ఫాల్టే ఉందో చూడమని చెప్పండి. ఓకే సార్. తర్వాత నాకు చిన్న హెల్ప్ కావాలి సార్. అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ఫోన్కి కాల్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? కాజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఒకవేళ లూజ్ కనెక్షన్ అయ్యి ఉంటే కనుక సమ్టైమ్స్ విండ్ కారణంగా కాల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. ఇంకొక చిన్న ఫేవర్ సార్, చెప్పండి సార్. నిన్న రాత్రి 11:45కి మా స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. ఆ నంబర్ ని ట్రేస్ చేసి చెప్పగలరా? తప్పకుండా సార్, నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, చూసి చెప్తాను. థాంక్యూ సార్. థాంక్యూ సార్. కోటయ్య, లూజ్ కనెక్షన్ ఉంటే అటువంటి కాల్స్ వస్తాయట సార్. మరి నిన్న మన స్టేషన్ చుట్టుపక్కల మాత్రమే వర్షం పడింది కదా, దాని సంగతి? సమ్టైమ్స్ పొలాల్లో వర్షం పడేటప్పుడు హిల్ టవర్ లో వర్షం పడదు, హిల్ టవర్ లో పడేటప్పుడు అక్కడ పడదు. హిల్ స్టేషన్ లో ఇలాంటివి సహజం కోటయ్య. సార్, నిన్న మీరు మాట్లాడింది వేరేగా ఉంది, ఇవాళ మీరు మాట్లాడేది ఇంకొక విధంగా ఉంది సార్. అదంతా ఊరికే టైం పాస్ కోటయ్య. వస్తాను. టైం పాసా? ఇంకాస్త ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి ఉండేది సార్. వెళ్ళిపోయాడు. చెప్పు కోటయ్య. సార్, చాలా సేపు ట్రై చేశాను, బిజీగా ఉన్నారా సార్? సార్ట్ ఆఫ్. ఏంటి విషయం కోటయ్య? సార్, ఆ నెంబర్ తెలిసింది సార్. గుడ్. ఆ అమ్మాయికి ఫోన్ చేశారా? సేఫ్ గానే ఉందా సార్? అది ఏంటి కోటయ్య? ఆ నెంబర్ మీ ఇంటి నెంబరే సార్. ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, కన్ఫర్మ్ గా సార్, ఆ కాల్ మీ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ నుంచే వచ్చింది సార్. ఛాన్సే లేదు, మీరు చెప్పిన టైంకి నేను ఇంట్లోనే ఉన్నాను కదా. నాకు తెలుసు సార్, అందుకే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. సార్, సార్, హలో, హలో. కోటయ్య చెప్పండి సార్. ఈ విషయం గురించి నా వైఫ్ కి తెలియకూడదు, అసలే తను భయపడిపోయి ఉంది. అలాగే సార్. కోటయ్య,
నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే సార్. హే రాజీ, ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తున్నావు, సెకండ్ రౌండ్ కావాలా? ఇంట్లో ఉన్నానా? ఏయ్, ఏమంటున్నావ్? అవును, ఇంతకి నువ్వెక్కడున్నావు? హేయ్, నువ్వెక్కడున్నావు? నేను దియాని స్కూల్లో డ్రాప్ చేసి సూపర్ మార్కెట్ కి వచ్చాను. హేయ్, ఆటలాడద్దు. నేను ఆటలాడుతున్నానా? నిజానికి నిన్న రాత్రి నువ్వు ఉండకుండా వదిలేసి వెళ్ళినందుకు నీతో అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ విజయ్, నువ్వు అడిగిన షాంపూస్ ఉన్నాయి. అందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైట్ ఇంకొకటి పింక్. విచ్ వన్ యూ ప్రిఫర్? విజయ్, జస్ట్ టెల్ మీ. ఒక నిమిషం ఆగు. ఏయ్, ఏంటి కట్ చేశాడు? Why video call? It's a supermarket. Oh, romance mood lo unnava. Sare kani nuvu shampoo adigavu kada, andulo rendu colors unnai, okati white okati pink. Which one you want? Ayyo, tvariga. White tisko. Okay, fine. Hey, wait. మన డానీకి మర్చిపోకుండా ఫుడ్ పెట్టు ప్లీజ్. ఓకే, సరే, బాయ్. అసలు మీరు ఏమంటున్నారు సార్? ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. విన్న మీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? ఐ స్టిల్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షాప్. రండి కోటయ్య. ఓకే సార్. సలాం అలైకుం బాయ్. వాలైకుం సలాం సాబ్. ఎలా ఉన్నారు సార్? ఇన్స్పెక్టర్ సార్. సాబ్ నమస్తే సాబ్. సీసీటీవీ కెమెరా పనిచేస్తుందా? పనిచేస్తుంది సాబ్. ఇవాళ మార్నింగ్ ఫుటేజ్ నేను చూడాలి సాబ్. ఏదైనా ప్రాబ్లమా? అటువంటిది ఏమీ లేదు, ఊరికే 5 మినిట్స్. రండి సాబ్. ఇక్కడే సాబ్, రండి. ప్రతిరోజు ఎన్ని గంటలకు షాప్ తెరుస్తారు? ఉదయం 8 గంటలకు సాబ్. 8 గంటల నుండి మొత్తం ఫుటేజ్ ఇవ్వండి. సెవెన్ కొంచెం జూమ్ చేయండి. అలాగే సార్. ఇంకొంచెం ఫార్వర్డ్. ఇంకా పోనివ్వండి. ఓకే సార్. కెమెరా నెంబర్ 7 ఫుల్ స్క్రీన్ చేసి చూపించండి. ఎస్ సార్. సార్, రాజీ ఉదయం ఇక్కడుండటం కన్ఫర్మ్ సార్. తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మరి ఉదయం ఇంట్లో నా వైఫ్ రూపంలో, నా ఇంట్లో నాతో పాటు ఉన్నదెవరు? హోయిషి.
డానీ డానీ వేర్ ఆర్ యు డానీ 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 మమ్మీ ఎక్కడున్నా మమ్మీ 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 మర్యాదగా నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. ఆ రోజు నన్ను ఇంటికి వెళ్లకుండా ఆపావు కదా, దారిలో గీత కూడా ఏదో గీసావు, ఎందుకు? ఆ అమ్మాయిని నేను చూడకూడదనా? రే, నా భార్య రూపంలో వచ్చింది కదా, ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? ఎవర్రాది? మర్యాదగా చెప్పు, అసలే పిచ్చెక్కిపోయాను. తను వచ్చేసిందా? తను వచ్చేసిందా? శీల వచ్చేసిందా? శీలనా? ఎవర్రా శీల? తన నిజస్వరూపాన్ని తను నీకు చూపించదు, నువ్వు తనని చూసుండవు, చూడలేవు కూడా. రై, మర్యాదగా చెప్పు, ఎవర్రా శీల? తనకి నాకు ఏంట్రా సంబంధం? నన్నెందుకు వెంటాడుతోంది? ఎవర్రా తను? నువ్వు అనుకున్నట్టు శీల మామూలు మనిషి కాదు. నాలుగు వేల 444 సార్లు సలత్తున్నాయా ఊదుతున్నాను. ఊదటం అయిపోయిన తర్వాత రేపే నేను నిన్ను కలుస్తాను, అంతవరకు నువ్వు ఉంటేనే. ప్రాణాలతో ఉంటేనే